అతిపెద్ద ముస్లిం పండుగ ఈద్ ఉల్ ఫితర్. ఈ ఫెస్టివల్ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసా? ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో ముగింపు రోజున జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. ఇది ముస్లింలు ఉపవాసం ఉండటానికి వీల్లేని షవ్వాల్ మాసంలోని మొదటి రోజు. అంతేకాకుండా దాదాపు నెల రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలతో గడిపే రంజాన్ మాసం ముగింపుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల ప్రారంభాన్ని గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. హిజ్రీ చంద్ర నెల ఈద్కి భిన్నంగా ఉంటుంది. ఇండియాలో ఈ పండుగ మే 13న వచ్చింది. అమావాస్య తర్వాత ఒక రాత్రి అయినా నెలవంక చంద్రుని చూసిన తర్వాత మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారు. మహమ్మద్ ప్రవక్త ఈద్ ఉల్ ఫితర్ను ప్రారంభించారు. అనాస్ బిన్ మాలిక్ మహమ్మద్ యొక్క సహచరుడు. మహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినప్పుడు ఈద్ ఉల్ ఫితర్ను స్థాపించాడని ఒక హదీస్లో వివరించారు. మహమ్మద్ ప్రవక్త రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ యొక్క మొదటి సంస్కరణను పొందారని నమ్ముతారు. అలాగే జంగ్ ఏ బాదార్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మొదటి ఈద్ ఉల్ ఫితర్ను క్రీస్తు శకం 624లో జరుపుకున్నారు. ఇది ముస్లింలు అతి పవిత్రంగా భావించే కాలం. షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లింలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్రలేచి ప్రార్థనలు చేస్తారు. సంప్రదాయం ప్రకారం కొత్త బట్టలు ధరించి తక్బీర్ చేస్తారు. సాధారణంగా ఈద్ ఉల్ ఫితర్లో ప్రార్థనలు మసీదుల్లో జరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజున నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే భక్తులు జకాత్ అల్ ఫితర్ను చెల్లిస్తారు. ఇది స్వచ్ఛంద సంస్థ. ఈద్ ఉల్ ఫితర్ను ఒక రోజు కానీ, రెండు రోజులు కానీ, మూడు రోజుల పాటు కానీ జరుపుకుంటారు. పండుగ రోజున సాధారణంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని కానీ శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటారు. వివిధ దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకోవటం జరుగుతుంది. ఈరోజు సాంప్రదాయపు వంటకాలు షవయన్, షీర్ కుర్మా చేస్తారు. ఈ రోజున తమ సన్నిహితులకు, ఆత్మీయులకు బహుమతులు ఇచ్చుకుంటారు.